విశాఖ జిల్లా పాయకరావుపేటలో నవవధువు అనుమానాస్పద మృతి చెందింది. మృతురాలిది తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా చిన్నగూటూరు మండలం మన్నేగూడెంగా గుర్తించారు. భర్త వేణుగోపాల్ది ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పెరక సింగారం గ్రామమని గుర్తించారు. ఉమ్మకి వసంశెట్టి వేణుగోపాల్తో ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. భర్త ఉద్యోగరీతి నక్కపల్లి హెట్రో కంపెనీలో పనిచేస్తూ పాయకరావుపేటలో నివాసం ఉంటున్నారు. వరకట్నం వేధింపులే కారణమని అంటున్నారు మృతురాలి బంధువులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ డిస్టిక్ చిన్నగూడూరు మండలం మన్నేగూడెం విలేజ్ పిల్లగాంధు చేసేమో ఖమ్మం డిస్టిక్ కుసుమజి మండలం పెరక సింగారం విలేజ్ 20/2019 మ్యారేజ్ అయింది. ఇది దాదాపు ఒక 45 డేస్ అవుతుంది. 45 డేస్లో కళ్యాణ లక్ష్మి ఒకటి, నాకు సమానులు కరెక్ట్గా పెట్టలేదని ఒకటి, నాకు ఇంకా డబ్బులు కావాలని ఇంకా కట్నం గ్యాస 3 లక్షలు గ్యాస కావాలని ఒకటి, ఇట్లా ప్రతిదీ వరకట్నం దాదాపు 10-12 లక్షల వరకు ఇప్పటికీ ఆయన ఒప్పుకున్న దానికి ఇంకో 3 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చిన కూడా ఇంకా నాకు ఇంకా డబ్బులు కావాలి ఆయన బాగా పట్టింపు. సరే జరిగింది ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అతని వైపు ఏం తప్పు లేకుండా అతను చంపబోతే అదే తప్పు. మరి నేను చంపలేదని తల్లి అత్తమామ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మెయిన్ ఒకటి మాకు సాక్ష్యం సార్. అతను చంపిండు అనడానికి ప్రూఫ్ అయితే అది మెయిన్. తల్లిదండ్రులు చెప్పినప్పుడు అత్తమామలు కూడా చెప్పాల్సిన రూల్స్. అతను చెప్పలేదు. నెక్స్ట్ వాళ్ళ రూమ్ పోయి చూసినాం. రూమ్ పోయి చూసినా కూడా టేబుల్ వేసుకున్న పొజిషన్ కూడా ఉన్న టేబుల్కి అది దాదాపు కిందనే అంటే సార్ కాలైతే చచ్చిపోయే అవకాశం అయితే లేదు. అది ప్లాన్ ప్రకారం చేసిన విధానంగానే ఉందని చెప్తున్నాం సార్.